చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం. ఆంజనేయులు లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధి అది ఎలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాస్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఏంటి మర్చిపోయారు సార్? మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మగ, ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతర అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం, వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. తింగరాదో సార్, సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసు సార్, జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్, యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. పంచా ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి ఎన్ ఇండివిజువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క, ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాయి ఏలే సార్, ఎరా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. లెట్ అస్ హిట్ ది స్మాల్ స్క్రీన్, కమ్. ఈడిగాంది వెళ్ళబెచ్చింది. అండ్ వన్ థింగ్ సార్, సాయంత్రం 6 గంటల వరకే మీ నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. రైట్ల గల ముందు పెట్టి ఎందుకు అలా పెట్టాలి? అది కాదు సార్. ఇలా పెట్టకూడదా? లేదు సార్. అలా చేయకూడదా? పీటీ ఎవరు? మీరే సార్. మీరే సార్. మన ట్రైనింగ్ ఇస్తున్నావు ఏంటి? చిన్న డౌట్ అడిగితేనో క్లారిఫై చేద్దాం. ఇలాగే బాల్ కొంచెం వెయిట్గా ఉంది, జాగ్రత్త. అందుకని ముందే చెప్పాను సార్. ఛాంపియన్ సార్, బాల్ నా చేతిలో ఉంది సార్. బ్యాట్ ఎక్కడ ఉంది సార్? ఇది క్రికెట్ కాదు, షార్ట్ పుట్. నాన్న, పీటీలో జోకులు వేస్తే మీలాంటి వాళ్ళు నవ్వాలమ్మా. చాలా సార్, ఎక్కువైంది. నువ్వు ట్రైనింగ్ ఇచ్చావనుకో ఎక్కడ దాకా? ఈ కాలేజీ వరకే. అదే నేను ట్రైనింగ్ ఇచ్చానుకో డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్ దాకా వెళ్ళిపోతావు. చెక్ ఇండియా పాయింట్ ఎవరిది? నాది. లగన్ కూడా మీదేనా సార్? నేను చెప్పాను నీకు, జస్ట్ క్లారిఫై చేసుకుందామని. రే గుట్లే, కొంచెం ఎటకారా ఎక్కువ అవుతున్నారు నీకు. సార్ ఇట్స్ హర్టింగ్ సార్. ముందురా ముందురా. రే ఛాంపియన్ సార్, బాగా చూడు. దీన్ని ఇలా కింద దింపి అలా చేపట్టాలి. పెట్టావా? ఇది ఇక్కడ పెట్టాలి. పెట్టాం కదా, ఈ చెయ్య. 1, 2, 3. బాలేది సార్, కింద చూడండి. ఎందుకు ఇందాక మీరు పైకి పంపిస్తారంటే అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది సార్. మీకు బాగా ఎక్కడ వీడికి మొగుడు జిమ్సన్ అన్న మాట. ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చాం. ఆ రౌడీ నాళ్ళ అమ్మాయిని ఏమైనా చేస్తే? నేను ఇచ్చిన స్ట్రోక్ ఆ అమ్మాయినే కాదు, ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళరు. నేనే ఆజాద్ని క్రియేట్ చేశానని తెలుసుకుని ఒక పక్క అమాయకుడిలా నటిస్తూ మరో పక్క ఆజాద్ పనులన్నీ చేస్తున్నావు అన్నమాట. దొరికిపోయాం. కూర్చో బాసు, ఓ టీ కొట్టేసి వెళ్దాం. ఏం కావాలి సార్? 2 టీ స్ట్రాంగ్. 2/3. ఎలా ఉన్నారు ఆజాద్ గారు? బానే ఉన్నాను. రే నేను చెప్పాను కదా ఈ అమ్మాయి,
అరటి తొక్క కాదు టొమాటో. చివరికి గోల్కొండ ఫోర్ట్. ఏమండి మీలాంటి అందమైన అమ్మాయి అటువంటి చోటుకు రావచ్చా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే పర్వాలేదే, బాగానే నటిస్తున్నారు. అవునండి చాలా బాగా నటిస్తాను. రాజమండ్రిలో చదువుకున్నప్పుడు నాటకాలు ఆడి చాలా బహుమతులు గెలుచుకున్నాగా. రాజమండ్రా? ఈ దిక్కుమాలిన సిటీ రైల్వే స్టేషన్ లో దిగి 2 రోజులు కూడా కాలేదు. ఏంటి 2 రోజుల ముందు రైల్వే స్టేషన్ లో దిగారా? అబ్బాయి అక్కడ మాత్రం ఎవరిని కొట్టలేదండి. అస్సలు తప్పు చేశారు, కొట్టాను. కానీ నీలా పార్క్ చేసిన కారు కొట్టలేదుగా. కారు కొట్టేశారా? అబ్బాబే నేను కారు కావాలని కొట్టలేదు మేడం. ఇతను రౌడీలు కొట్టి పారిపోతుంటే పోలీసులు వెంటబడ్డారు. ఇతను రక్షిద్దాం కదా అని నేను కారు ఎక్కించుకుంటే ఇతను నన్ను దొంగ అంటున్నాడు. నా ఫేస్ చెప్పండి మేడం, నాది దొంగ ఫేస్ లా కనిపిస్తుందా? కారణం చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ లో వదిలేశాం, కానీ పోలీసులు మమ్మల్ని వదలట్లా. ఫోటో దిగుదామని స్టూడియోకి వెళ్తే పోలీసులు అక్కడ కూడా వచ్చారు. అప్పుడే మా వాడు కొండవీటి దొంగ గెటప్ లో వచ్చి మిమ్మల్ని గుర్రం ఎక్కించుకుని వెళ్ళాడు. ఈ మధ్య మీరు ఎప్పుడైనా సుల్తాన్ బజార్ లో వెళ్ళారా? అరే మీకెలా తెలుసండి? గుళ్ళో ఎవరో సూట్ కేసు మర్చిపోతే దాన్ని ఒక దొంగ వెదవ కొట్టేయాలని చూశాడు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి సుల్తాన్ బజార్ లో ఇచ్చొచ్చా. ఆలోచిస్తున్నారేంటి? టీ తాగండి. అవును ఈ ఊళ్ళో ఆజాద్ ఆజాద్ అని ఒకరి పేరు మార్మోగిపోతుంది. ఎప్పుడైనా దాని గురించి విన్నారా? వాడేవాడండి బాబు, నా పేరు మార్మోగిస్తున్నాడు. వాడు మీకు తెలుసా? బాగా తెలుసు. అతను సామాన్యుడు కాదండి, 27 మంది రౌడీని మర్డర్ చేశాడు. అబ్బా అంతేకాదు, సిటీ రైల్వే స్టేషన్ లో బాంబు దాడి నుంచి ఎంతో మందిని కాపాడాడండి. అలాగా? అది మాత్రమేనా, 50 కోట్ల దొంగ నోట్లని సర్వనాశనం చేశాడు. హాయ్ బాబోయ్, ఈ రోజుల్లో ఇలాంటి గొప్పవాళ్ళు కూడా ఉన్నారా? ఎవడండి వాడు, ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, నా ముందే కూర్చుని టీ తాగుతున్నాడు. జనాలకి హీరో, రౌడీలకి రాబిన్ హుడ్, పోలీసులకి సింహస్వప్నం, ఆసాద్వర్ ఎవరో కాదు, నువ్వే. సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాపురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు, గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా, గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్ లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్, ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. శాస్త్రి గారు నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దాం. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరామ్ గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాద సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు. గుండెముడి ఐఐసి బెంచ్, హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా ఓ పాజిటివే, అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీన ఉంటుంది శాస్త్రి గారు. ఏమిటండి, ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు డబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే, మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టు మంచి డోస్ ఇచ్చి ఆయన శాస్త్రి గారు, ఆయన చేతిలో గన్ ఉంది, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందు అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు 6 గంటల కష్టపడి తేల్చింది ఏంటంటే మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా, ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్ని ఏముంది, వెరీ సింపుల్, యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగచ్చి త్వరగచ్చి త్వరగచ్చి. కంగారు పడకండి, గుండెముడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. ఆడు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలు చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంట గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు, లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా? నాదే కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.